చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి, రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి 400 సీట్లు కోరుకుంటున్నారు. అందుకు ఆర్ఎస్ఎస్కు బలమైన కారణాలు ఉన్నాయి. హిందువులల్లా కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి, హిందూ జాతిలో దళితులుగా, గిరిజనులుగా, బీసీలుగా, ఓబీసీలుగా, బీసీ ఓబీసీలలో ఉపకులాలు, దళితులలో ఉపకులాలు, గిరిజనులలో ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రిజర్వేషన్లను అన్నిటినీ రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలని ఆలోచనతోని ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుంది. 3BTC కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, కశ్మీర్కు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర ఎన్నో విషయాలు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు. ఇది గతము, మన కళ్ళ ముందల ఉన్న ప్రత్యక్ష ఆధారాలు. ఇక వాళ్ళు మళ్ళీ వచ్చినా సరే రాకున్నా సరే ఏకంగా రాజ్యాంగం యొక్క సమూలమైన మార్పు చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర, రిజర్వేషన్లను రద్దు చేసే విధానాన్ని, తద్వారా దళితులను, గిరిజనులను, బీసీలను, ఓబీసీలను శాశ్వతంగా దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీల ముందు కట్టుబానిసలుగా నిలబెట్టాలన్న ఆలోచన. ఇది ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ విధానం, ఈనాడు అదానీ అంబానీల యొక్క కొనసాగింపు విధానం. ఆ కొనసాగింపు విధానాన్ని అమిత్ షా, నరేంద్ర మోడీ గారు స్పష్టంగా అమలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు లేదా బీజేపీ నాయకులు ఎవరెంత మాట్లాడినా ఎందుకు నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మేము ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ రిజర్వేషన్ రద్దు చేయము, ఈ 50% క్యాప్ తొలగించి మేము బీసీ జనాభాను లెక్కించి, బీసీ జనాభాను ఎందుకు లెక్కించాల్సి వస్తుంది, స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది 27% బీసీ రిజర్వేషన్లను పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించి జనాభా ఆధారంగా 27% పెంచండి, టోటల్గా వర్టికల్గా 50% మీరు పైకి పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది, మిగిలిన బీసీ జనాభాను, ఓబీసీ జనాభాను లెక్కించి ఆ లెక్కల ప్రకారం మీరు 50% పైన రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది చారిత్రాత్మకమైన అవసరం, బీసీ జనాభా లెక్క కట్టడం. ఎందుకు అనంటే బీసీ ఓబీసీ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచాలి అనంటే వాళ్ళ జనాభాను లెక్కించాలి. వాళ్ళ జనాభాను లెక్కించినప్పుడు మాత్రమే రాజ్యాంగం కానీ, సుప్రీంకోర్టు కానీ వాళ్ళ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ జనాభాను లెక్కించాలి, బీసీ జనాభాల దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని మేమంటుంటే, ఒకవేళ ఆ లెక్కలు పెడితే రిజర్వేషన్లను పెంచాల్సి వస్తుంది, మేము రిజర్వేషన్ల రద్దు విధానానికి ఇది విఘాతము అని చెప్పి ఈరోజు బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఎక్కడ కూడా ఈరోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చెయ్యము, వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఈరోజు మేము చేసే ఆరోపణ మీద కూడా ఎక్కడ కూడా వాళ్ళిద్దరు స్పందించడం లేదు. స్థానిక నాయకులు ఏదేదో కల్లిపల్లి కబుర్లు చెప్పుకుంటా తిప్పుకుంటూ వచ్చి ఏదో ఒక విధంగా ఈ ఎన్నికల్లో బయటపడితే చాలన్న విధంగా ఆపద మొక్కులు మొక్కుతున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారే కాదు, ఈటల రాజేందర్ గారు కూడా ఒక మాట మాట్లాడతలేడు, లెఫ్ట్ భావజాలం అన్నాడు, తానేదో పోరాటాలు చేసిన అన్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న దాడి మీద, రాజ్యాంగాన్ని మార్చే విధానం మీద ఎందుకు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు మాట్లాడడం లేదు అంటే వాళ్ళకి తెలుసు స్పష్టంగా వాళ్ళ పార్టీ యొక్క విధానం.
ఎంతసేపు ఉన్నా తప్పించుకోవాలన్న ఆలోచనలే ఉన్నారు తప్ప ఇది తప్పు. ఈ రిజర్వేషన్లను మేము రద్దు చేయము, మేము నరేంద్ర మోడీతో అమిత్ షాతో చెప్పిస్తామని ఎందుకు చెప్పడం లేదు? నిన్నటికి నిన్న సిద్దిపేటకి అమిత్ షా గారు వచ్చారు, ఎందుకు ఒక్క మాటైనా మాట్లాడిండా? వారు రాకంటే ముందు నుంచే మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణ బీజేపీ మీద నేను చేస్తున్నా. ఈ రాష్ట్రానికి వచ్చే ఏ బీజేపీ నాయకుడైనా మొట్టమొదట ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయము, జనాభా లెక్కించి బీసీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎందుకు బీజేపీ చెప్పడం లేదు? సరే, వీళ్ళొక రకం. చంద్రశేఖరరావు ఈ విషయాన్నే మాట్లాడతలేడు, ఆయన ప్రపంచంలో అన్నీ మాట్లాడుతున్నాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు, చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు. ఎవరు ఆలోచన ఇది, రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది? ఆర్ఎస్ఎస్ విధానమే కదా. ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి.